హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సీ మీ అందరికీ తెలిసిందే నిన్న మనము ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి పాలిటీ టెస్ట్ సిరీస్ మ్యారథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది డెమో వీడియోలో మీ అందరికీ కూడా మనము ఎలా ఉంటుంది టెస్ట్ సిరీస్ యూట్యూబ్లో టెస్ట్లు పెట్టే విధానం ఏ విధంగా ఉంటుంది మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందిని అటెండ్ చేశారు చాలామంది కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీరు చేయాల్సినల్లా బిట్టును చూసి పాస్ చేసుకొని ఆన్సర్ పెట్టండి ఆ విధంగా ఎన్ని ప్రశ్నలు అయితే ఉంటాయో అన్ని ప్రశ్నల్ని మీరు ఆన్సర్ చేసి మీ యొక్క సబ్జెక్ట్ని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు టెస్ట్ టూలో మనం ఆల్రెడీ సిలబస్ ఏంటో ఇవ్వడం జరిగింది రాజ్యాంగ నేపథ్యము అండ్ రాజ్యాంగ రచన రాజ్యాంగ నేపథ్యము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కాన్స్టిట్యూషన్ తర్వాత వచ్చేసి ఫ్రేమ్వర్క్ అది ఇప్పుడు మనకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయండి దీనికి థర్టీ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది యాజ్ పర్ దీపీఎస్సీ బాగా మనం కూడా వన్ బై థర్డ్తో వెళ్దాము సో మీరందరూ కూడా మీ నాలెడ్జ్ని చెక్ చేసుకోండి వన్స్ అందరూ రెడీ చేసుకోండి టెస్ట్ స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ దీంట్లో మీకు అన్ని రకాల ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి అది వన్ వర్డ్ ఐ మీన్ ఒక పిట్ లాగా ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది అండ్ అసెషన్ అండ్ రీజన్ టైప్లో ఉంటుంది అన్ని రకాలే కూడా దీంట్లో కలుపుతున్నాము ఓవరాల్గా కూడా గ్రూప్ ఫోర్ నుంచి గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా పాలిటీలో నాలెడ్జ్ చెక్ చేసుకునే ఇది మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను క్వశ్చన్ నెంబర్ వన్ అండి ఈ క్రింది వాళ్ళు ఏవి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది యొక్క ముఖ్య లక్షణాలు అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్ నం ఆప్షన్ నెంబర్ వన్ ప్రావిన్సుల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ ప్రవేశపెట్టడము ఆప్షన్ నంబర్ టూ ముస్లింలకు ప్రత్యేక మత ప్రాతిపదికన గణాలను ప్రవేశపెట్టడము ఆప్షన్ త్రీ కేంద్రం ద్వారా ప్రావిన్సులకు శాసన అధికారం సంక్రమింపజేయడము ఫోర్ కేంద్రం మరియు ప్రావిన్సుల శాసనసభల విస్తరణ మరియు పునఃనిర్మాణము వీటికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు కింద మళ్ళీ వీటికి సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అవి చూడండి వన్ టూ త్రీ అంటే ఈ ఆప్షన్ వన్ టూ త్రీ అని అర్థము నెక్స్ట్ టూ త్రీ ఫోర్ అండ్ వన్ టూ ఫోర్ డి వన్ త్రీ ఫోర్ దీంట్లో మనము ఇది బిట్ని ఆన్సర్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనేది మీరు ఒకసారి ఆలోచించండి నైన్టీన్ నైన్టీన్ ఇచ్చాడు దానికి రిలేటెడ్గా లేనిది ఏంటో మనకు తెలిస్తే దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే సరిపోతుంది కింద ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ మనకి తేడాగా కనబడుతున్నది ఏంటండి మనందరికీ కూడా తెలిసిందే ముస్లింలకు మత ప్రాతిపదికన నియోజకవర్గాలని పెట్టింది ఎప్పుడంటే నైన్టీన్ నాట్ నైన్ అని సో అందుకని చెప్పేసి మనము ఆప్షన్ నెంబర్ టూని తొలగిద్దామండి ఆప్షన్ నెంబర్ టూని తొలగించాలంటే వన్ టూ త్రీ ఏబిసిలో ఆప్షన్ నెంబర్ టూ అని ఉంది కాబట్టి ఆ మూడిని ఎలిమినేట్ చేస్తే మనకి మిగిలింది ఆప్షన్ నెంబర్ డి సో డి అనేది రైట్ ఆన్సర్గా మీరు తీసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ టూ ఈ క్రింది వాటిలో ఏ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వం తన సంపూర్ణ నియంత్రణ నెలకొల్పుటకు బ్రిటన్లో నియంత్రణ మండలి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేసిందని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆప్షన్స్ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ పిట్స్ ఇండియా యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నిన్న మనం ఈ బిట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం భారతదేశంలో అంటే ఈ బిట్టుని మనము ఇంకొకలాగా అడిగితే ఎలా ఉంటుంది అనేది అంటే భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినటువంటి యాక్ట్ ఏంటి అని అడిగారు నిన్న మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి అదే పిట్స్ ఇండియా యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ అండ్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిభ ఆధారిత భర్తీ విధాన ఆలోచనను ఎక్కడ గుర్తించవచ్చు ఇది క్వశ్చన్ అండి ఆప్షన్ లీ కమిషన్ మెకాలే కమిటీ ఇల్లింగ్టన్ కమిషన్ మ్యాక్స్వెల్ కమిటీ సో ఇది దీనికి అందరూ కూడా ఆన్సరు బహుశా ఒకటి పెట్టచ్చు రెండు ఏబిలో అన్నట్టుగా ఉంటుంది సో ఒకసారి మీరు ఆలోచించండి యాక్చువల్లీ దీనికి ఆన్సరు మెకాలా కమిటీ మీ అందరికీ గుర్తు ఉంటుంది విద్యకి లక్ష రూపాయలు కేటాయించినటువంటి యాక్ట్ ఎయిటీన్ థర్టీను ఈ దాంట్లో ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు మెకాల కమిటీ అనే దాన్ని నియమించడం జరిగింది ఆ కమిటీ లక్ష రూపాయలని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశము దానికి సంబంధించిన విధి విధానాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులతో చర్చించి ఆ సమయంలో భర్తీ విధానాన్ని గురించి వీళ్ళు ఆలోచించినట్లుగా చెప్తున్నారు దీన్నే మనం మెకాలె మినిట్స్ అని కూడా అంటారు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ద్వారా నెలకొల్పబడిన సమాఖ్యలో అవశిష్ట అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి ఆప్షన్స్ సమాక్ష శాసనసభ ప్రావిన్సుల్ శాసనసభ గవర్నర్ జనరల్ అండ్ ప్రావిన్స్ గవర్నరు నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్టు మనకి సంపూర్ణంగా ఒక బలమైనటువంటి సమాఖ్యను నిర్మించడం జరిగింది వాళ్ళు అడిగేది ఏంటంటే అవశిష్ట అధికారాలు ఎవరికి ఇచ్చారని నాకు ఆన్సర్ దీనికి చాలామంది పెడతారు గవర్నర్ జనరల్ ఆఫ్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని చెప్పి ఇక్కడ అడిగారండి దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఆప్షన్స్ని చదవండి భారత మండలి రద్దు కేంద్రంలో ద్వంద్వ పాలన రాష్ట్రంలో ద్వంద్వ పాలన రద్దు ఫెడరల్ కోర్టు ఏర్పాటు ఇవన్నీ కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్టులో ఉన్నాయా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కింద మనకి కోడ్స్ ఇచ్చున్నారండి కోడ్ ఏంటంటే అది టూ త్రీ వన్ టూ త్రీ వన్ త్రీ ఫోర్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ దీంట్లో మనకి ఏవి ఉన్నాయి ఏవి ఉండకూడదు అని చెప్పి కానీ మనం చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది మండలి రద్దు రద్దయిందండి ఎందుకంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చినటువంటి మండలిని నైన్టీన్ థర్టీ ఫైవ్లో రద్దు చేశారు కేంద్రంలో ద్వంద్వ పాలన కూడా తెచ్చారు రాష్ట్రంలో ద్వంద్వాలన రద్దు చేశారు ఫెడరల్ కోర్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏర్పాటైంది కాబట్టి ఆన్సర్ ఇస్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మంచి క్వశ్చన్ అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మీరందరూ దీన్ని ఖచ్చితంగా అటెంప్ చేసి బాగా గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ని జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం మనం ఇందాక చెప్పింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో అవశిష్ట అధికారాల గురించి మాట్లాడాం ఇక్కడ ఏమంటున్నాడంటే గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ని జారీ చేసే అవకాశం కల్పించిన చట్టం ఏదైనా అడుగుతున్నారు ఆప్షన్ ఈస్ నైన్టీన్ నాట్ నైన్ నైన్టీన్ నైన్టీన్ అండ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అండ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ బాగా గుర్తుపెట్టుకోవాలండి దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది చెప్తాను చూడండి ఒక యాక్ట్ వచ్చింది ఎయిటీన్ సిక్స్టీ వన్లో దీన్ని కౌన్సిల్ యాక్ట్ అంటారు ఈ కౌన్సిల్ యాక్ట్లో తొలిసారిగా శాసనసభలోకి భారతీయులను తీసుకోవడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా శాసన మన వాళ్ళు వెళ్ళి మాట్లాడేదానికి అవకాశం కల్పించారు బట్ ఇచ్చినట్టే ఇచ్చి గవర్నర్కి ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా కల్పించడం జరిగింది కాబట్టి ఈ బిడ్డకి ఆన్సర్ ఎయిటీన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలం నాకు సంబంధించిన భారత చట్టబద్ధ కమిషన్ను ఇలా పిలుస్తారు ఆప్షన్ క్యాబినెట్ మిషన్ హంటర్ కమిషన్ సాడలర్ కమిషన్ అండ్ సైమన్ కమిషన్ మీ అందరికీ కూడా ఈ క్వశ్చన్ చూడంగానే టక్ అని చెప్పి ఒకటి అనిపించవచ్చు క్యాబినెట్ ఎందుకంటే దీన్ని స్వయాన అనాటి ప్రధానమంత్రి పంపాడు కదా సో ఇదే ఉండొచ్చు అని అనుకుంటారు కానీ చట్టబద్ధమైనటువంటి కమిషన్గా మనము సైమాన్ కమిషన్ని పిలుస్తామండి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్కు న్యాయ సభ్యుడిని నియమించడం జరిగింది తొలి భారతీయుడు ఎవరు అని చెప్పి అడిగారు ఆప్షన్స్ రాజా కిషోరి లాల్ గోస్వామి మోతిలాల్ నెహ్రూ సత్యేంద్ర సిన్హా తేజ్ బహదూర్ సఫ్రు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు ఆప్షన్ వచ్చేసి సిన్హా ఎస్పి సిన్హా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అంటారు నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో రాజ్యాంగ సభ యొక్క రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు ఆప్షన్స్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ సర్దార్ పటేల్ ఇక్కడ రాష్ట్రాల కమిటీ అంటున్నారు రాష్ట్రాల కమిటీ అన్నప్పుడు చాలామంది దీనికి ఆన్సరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అనుకుంటారు కానీ దీనికి ఆన్సరు జవహర్లాల్ నెహ్రూ ఎందుకో చెప్తాను చూడండి కారణం ఏంటంటే రాజ్యాంగ రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వస్తారు రాష్ట్రాల కమిటీ అన్నప్పుడు మాత్రము జవహర్లాల్ నెహ్రూ గారు వస్తారు సో అది గుర్తుపెట్టుకోను అండి తర్వాత టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగబద్ధ సలహాదారుడు ఆప్షన్స్ అంబేద్కర్ కేఎం మున్షి సర్ బిఎన్ రావు డిటి టిటి కృష్ణమాచారి దీనికి ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావు బెనగల్ నరసింహరావు అంటారు పదో క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళు ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు బిఎన్ రావు అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఇది చాలా మోస్ట్ వాంటెడ్ బిట్ ఏపీఎస్సిలో ప్రీవియస్గా కూడా చాలాసార్లు వచ్చింది జవహర్ లాల్ నెహ్రూ అండి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ఏ చట్టం ప్రకారము కలకత్తా మద్రాస్ బొంబాయిలలో హైకోర్టును ఏర్పాటు చేశారు చాప్టర్ ఎయిటీన్ థర్టీ త్రీ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ టూ అందరికీ బాగా తెలుసు ఈపీ టూ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎందుకంటే ఎయిటీన్ సిక్స్టీ టూలో ఏర్పాటైంది కాబట్టి కోట్లన్నీ కూడా అది తెలిసి ఇది తెలుస్తుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సభ ఏ రోజున జాతీయ జెండాను ఆమోదించింది ఈ క్వశ్చన్ను ఆప్షన్స్ చదువుతాను చూడండి ట్వంటీ టూ జూలై ట్వంటీ వన్ జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ అన్ని కూడా ట్వంటీ జూలై ట్వంటీ త్రీ జూలై దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే సినానిమ్స్ లాగా గుర్తుపెట్టుకోండి డబ్లెట్ నెంబరు దీనికి ఆన్సరు ట్వంటీ టూ జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మీరందరూ కూడా డబ్లెట్ అంటే రెండు పక్క సేమ్ నెంబర్స్ వస్తాయి కదా దాన్ని డబ్లెట్ అంటారు సో ట్వంటీ టూ జూలై దీని తర్వాత ఇక్కడ అన్ని ఇయర్స్ వస్తాయండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అండి లార్డ్ వేవెల్ భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని లాల్ నెహ్రూను ఎప్పుడు ఆహ్వానించారు ఆప్షన్ ఫోర్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సిక్స్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ కామనే అందరికీ తెలిసింది బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆగస్ట్ అనేది కూడా అందరికీ గుర్తుంది సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి నేను చెప్తాను చూడండి సిక్స్ ఎయిట్ అని మీరు గుర్తుపెట్టుకోండి సిక్స్ ఎయిట్ అంటే ఆరో తేదీ ఎనిమిదో నెల అని సో ఆ రకంగా మనకి ఇది తెలిసిపోయింది తర్వాత వేవేల సూచన మేరకు నెహ్రూ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇది మోస్ట్ వాంటెడ్ బిట్టు నాలుగు సెప్టెంబరు ఐదు సెప్టెంబరు రెండు సెప్టెంబరు మూడు సెప్టెంబరు చాలాసార్లు అడిగారండి ప్రీవియస్గా కూడా ఈ బిట్టు దీనికి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టూ నైన్ అని గుర్తుపెట్టుకోండి టూ నైన్ అని గుర్తుపెట్టుకోండి తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు లో రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి రెండు వందల తొంభై ఆరు మంది సభ్యుల్లో సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు మంచి బిట్ వన్ టూ థౌజండ్ టెన్ రెండు వందల పది రెండు వందల తొమ్మిది రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు దీనికి ఆన్సర్ వచ్చేసి రెండు వందల పదకొండు చాలాసార్లు అడిగారండి బిట్టిని ఆన్సరు నెక్స్ట్ పదిహేడో క్వశ్చను భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వల్ల తప్పుగా జతపరిచింది అని అడిగారు తప్పు అని అడిగాడు అంటే మనం రైట్లనేది తెలిస్తే మనం తప్పు అనేది కనుక్కోగలము చెక్ చేసుకుంటూ వెళ్దామండి దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ రాజ్యసభ సభ్యులని ఎన్నికకు ఎలా అనేది మనం తెలుసుకున్నాము అని చెప్తున్నారు స్వీకరించింది అమెరికా నుంచి ప్రాథమిక విధులు ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా సమావేశ దేశము ఉమ్మడి జాబితా ఉన్న అలాంటి ఉమ్మడి సంబంధించినటి ఐరిష్ నుంచి ఆదేశిక సూత్రాలు వీటిలో మనకి తప్పుగా ఉండేటి ఏంటి ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది ఇది కరెక్ట్గానే తెలుస్తుంది ఇది కరెక్ట్గానే తెలుస్తుంది ప్రాథమిక విధులు అనేటివి అమెరికా నుంచి తీసుకోబడలేదు కాబట్టి ఇది మన ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ ఎయిటీన్త్ ఇంపార్టెంట్ అండ్ రేర్ బిట్ అండి భారతదేశ శక్తికి మూలాధారము చైతన్యవంతమైన గ్రామాలు కానీ నిజమైన ప్రగతికి దృఢమైన సమక్యమైనటువంటి కేంద్ర అధికారం అవసరవు అవసరం అవుతుంది అనేది ఎవరు అన్నాడు సో ఈడేమన్నారు కేంద్ర అధికారం గురించి ప్రస్తావించా కానీ మనకేమనిపిస్తుంది అండి చూద్దాం అగండి ఆప్షన్స్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏసీ మజుందార్ సో మనం బలమైన కేంద్రం అనగానే మన మనసు ఎక్కడికి వెళ్తుందండి నెహ్రూ గారి దగ్గరికి వెళ్తుంది సో ఆన్సర్ అనేది నెహ్రూ కాదండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏసీ మజుందార్ అంబికా చరణ్ దాస్ మజుందార్ అంటారు ఇతన్ని ఇతనే దీనికి ప్రపోజ్ చేసింది ఆ పదం వాడింది రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఇందాకే పైన మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దీని గురించి మీరు సింపుల్గా దీనికి ఆన్సర్ పెట్టేస్తారు దక్షిణాఫ్రికా స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన కాలం బాగా గుర్తుపెట్టుకోండి బిట్టు చాలాసార్లు అడిగారు మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ముప్పై ఆరు నెలల పద్దెనిమిది రోజులు ముప్పై నాలుగు నెలల పద్దెనిమిది రోజులు ముప్పై ఐదు నెలల పద్దెనిమిది రోజులు ముప్పై ఏడు నెలల పద్దెనిమిది రోజులు మనకి దీనికి ఆన్సర్ ఏం తెలుసండి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సో కూడితే ఇది వస్తుంది ఒకసారి మీరు ట్రై చేస్తుండీ అందుకే నేను క్వశ్చన్ చదవగానే మీకు ఆప్షన్ కనపడతాయి కాబట్టి పాస్ పెట్టుకొని మీరు ఆన్సర్ చేసి చెక్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ క్వశ్చన్ దేశంలో మొదటిసారిగా కేంద్రంలో ద్విసభను ప్రభ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి యాక్టు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ నాట్ నైన్ నైన్టీన్ నైన్టీన్ అండ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇక్కడ అడిగాడండి కేంద్రంలో ద్విసభ అని అడిగాడు దీనికి ఆన్సర్ పెట్టండి మీరే నైన్టీన్ నైన్టీన్ అయితే నైన్టీన్ నైన్టీన్లో ఏముంది స్టేట్స్లో ఉంది స్టేట్స్లో వాళ్ళు ద్విసభని తీసుకొని వచ్చారు స్టేట్స్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ బ్రిటీష్ పార్లమెంటు భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది ఆప్షన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ పద్దెనిమిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై పద్దెనిమిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏప్రిల్ పద్దెనిమిది మీరు దీనికి బాగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ కదా దీనికన్నా వన్ మంత్ ముందని గుర్తుపెట్టుకోండి ఆన్సర్ జూలై ఆగస్ట్ నెక్స్ట్ ట్వంటీ త్రీ భారత ప్రభుత్వ చట్టాలలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియా యాక్ట్ వీటిల్లో మీ అందరికీ కూడా నైన్టీన్ నైన్టీన్ యాక్టు చాలా ప్రాముఖ్యమైంది దీన్ని ట్రాన్స్ఫర్డ్ జాబితా కూడా తీసుకుని రావడం జరిగింది బదిలీ అంశాలను చేర్చారు పాక్షికంగా ప్రావిన్స్లకు అధికారం కల్పించారు ఈ యాక్ట్లో భాగంగానే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ప్రకటన అనేది వచ్చింది లార్డ్ హుడ్ యొక్క వ్యాఖ్యకు సమాధానంగా దీన్ని పేర్కొంటారు ఆప్షన్స్ నెహ్రూ నివేదిక గాంధీయన్ గోపాలకృష్ణ అయ్యర్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఏదీ కాదు లార్డ్ బ్రికెన్ హెడ్ ఒక సవాల్ విసురుతాడు రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారు మీరు కనీసం రాజ్యాంగానైనా లెక్కించుకోగలరా లేదా అని చెప్పి ఆయన ఆ రోజున కామెంట్ చేశాడు దానికి ప్రతిగా ఐఎన్సీ రాజ్యాంగాన్ని నిర్మించాల్సిన బాధ్యతను మోతిలాల్ నెహ్రూ గారి మీద పెట్టడం జరిగింది ఆయన నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నివేదికని తయారు చేసి కాంగ్రెస్ ముందు పెట్టారు దాన్నే నెహ్రూ నివేదిక అంటారు అదే బ్రిర్కెన్ హుడ్ యొక్క వ్యాఖ్యకు సమాధానంగా మనము తీసుకుంటాము రాజ్యాంగ పరిషత్ కమిటీల్లో అత్యంత పెద్ద కమిటీ ఇంపార్టెంట్ అండి ఇది ముఖ్య కమిటీ అనే మనం అనుకుంటాము సభా కమిటీ సెకండ్ సలహా సంఘము మూడు క్రెడెన్షియల్ కమిటీ నాలుగు ముసాయిదా కమిటీ దీనికి ఆన్సర్ వచ్చేసి సలహా సంఘము ఇక్కడ నుంచి మనకి కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది మీరు కొంచెం జూమ్ చేసుకోవాలా ప్రతిపాదిత అంటే అసెషన్ ఏంటంటే ప్రావిన్సులలో స్వయం ప్రతిపత్తి ప్రవేశపెట్టినప్పటికీ కూడా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇంకా ప్రావిన్సులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను కొన్ని అంశాలలో అలాగే కొనసాగించింది ఇది పాయింట్ అండి మనం ఇప్పుడు ఏం చెబుతుందంటే రీజను ఎందుకు అలా కొనసాగించింది గవర్నర్కు కొన్ని అంశాలలో తన సొంత విచేతనతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది దాన్ని మనము విచక్షణ అధికారాలు అంటాం కదా వాటిని అతడు మంత్రి మండలి సలహా లేకుండా మరియు గవర్నర్ జనరల్ నియంత్రణ మరియు దిశానిర్దేశంతో నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అందుకే అంట నైన్టీన్ థర్టీ ఫైవ్లో ప్రావిన్స్ల మీద కొన్ని కేంద్ర అధికారాలు అలాగే ఉంచారంట సో ఈ రీజన్ అనేది సెట్ అవుతుందా అండి ఆప్షన్ ఇప్పుడు చూద్దామాగండి కోడు ఏ మరియు ఆర్ విడివిడిగా సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ నెక్స్ట్ బి ఏ కామా ఆర్ రెండు విడివిడిగా సరైనవి ఆర్ ఏకు సరైన వివరణ కాదు అన్నాడు సి వచ్చేసి ఏ సరైనది ఆర్ తప్పు అన్నాడు డి ఏ తప్పు ఆర్ సరైనది అన్నారు మనం పైన చదివిన ప్రతిపాదన హేతువు రెండూ కూడా రైట్ అని అర్థమవుతుంది రీజన్ కూడా యాక్సెప్టబుల్ అందుకే ఆప్షన్ వన్ అనేది ఆన్సర్ అయింది మనకి నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఏంటంటే మీరు ఒకసారి గమనిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ దీంట్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఇచ్చి పక్కన ఆ నిబంధనలు ఇచ్చాడు ఏ యాక్టు దేన్ని ప్రపోజ్ చేసిందని అడిగారు మీరు ముందు ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ మీరు చూడండి ఎలా కనుక్కోవాలో కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను ఫస్ట్ మనకి మింటో మార్లే సంస్కరణలు అన్నాడు అంటే మనకి పరిచయం ఉంది కాబట్టి కింద నుంచి వెళ్తున్నా నైన్టీన్ నాట్ నైన్ మింటో మార్లే అంటే సి అనేది ఫైవ్ రావాలా అంటే మనకి ఏమైంది ఆన్సర్ బి కానీ సి కానీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే సిలో ఫైవ్ ఉంది కాబట్టి సి ఫైవ్ ఉంది కాబట్టి తర్వాత ప్రావిన్సుల తర్వాత మనకేమొస్తుందండి భారతదేశం కొరకు రాజ్య కార్యదర్శి నియామకము ఎప్పుడిది సిపాయల తిరుగుబాటు జరిగిన తర్వాత అంటే ఇప్పుడు మనకేమొచ్చింది మనకేమొచ్చిందండి ఏకి ఏకి టూ రావాలి ఆన్సర్ సో ఇప్పుడు ఏమైంది ఏకి టూ రావాలి తర్వాత సికి ఫైవ్ రావాలి అంటే ఆన్సర్ ఏమైంది బి అయింది మీరు దీని గురించి వర్కౌట్ చేయండి నేను ఇది పెట్టడానికి కారణం ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సో ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి దీన్ని వర్కౌట్ చేయండి పాస్ చేసేసి సో మరి అలాంటిది వచ్చింది ఒకటి సారథ్య కమిటీ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ యూనియన్ రాజ్యాంగ కమిటీ ప్రావిన్స్ల రాజ్యాంగ కమిటీ మీరు మీరు ముందు ఏం చేస్తారంటే ఇలాంటి వాటికి రైట్ సైడ్ మూసేసి ఆన్సర్ పెట్టేదానికి ప్రయత్నం చేయండి సారధ్య కమిటీ అంటే స్టీరింగ్ కమిటీ స్టీరింగ్ కమిటీకి హెడ్ ఎవరండి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రాథమికల ఉప ప్రాథమిక హక్కుల ఉప కమిటీ ఎవరండి జేబి కృపాల అని యూనియన్ రాజ్యాంగ కమిటీ హెడ్ ఎవరండి జవహర్లాల్ నెహ్రూ ప్రావిన్స్ రాజ్యాంగ కమిటీ హెడ్ ఎవరండి సర్దార్ వల్లభాయ్ పటేల్ డికి వన్ ఉండాలా నెక్స్ట్ సికి త్రీ ఉండాలా సో త్రీ డి వన్ సెలెక్ట్ అయింది సి అనమాట దానికి ఆన్సరు నెక్స్ట్ ట్వంటీ నైన్ మ్యాథ్స్తో అని లాస్ట్లో పెట్టామండి మీరు అందుకే ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో బాగా సో యాజ్ యూజువల్గా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ 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 నాట్ నైన్ అండ్ నైన్టీన్ నైన్టీన్ అండ్ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ సో మీరు దీనికి ఒకసారి చెక్ చేసుకోండి ఇందాక ఇది రిపీట్ సో దీనికి ఆన్సర్స్ మీరు జనరల్గా ఇలా పెట్టేసుకోండి నైన్టీన్ నాట్ నైన్ అంటే ముస్లింల కోసము ప్రత్యేక నియోగ గణాలని తర్వాత ప్రావిన్స్లో స్వయం ప్రతిపత్తి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే సమాఖ్య పరంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ సో ఇప్పుడు ఏమైంది ఏకి త్రీ రావాలి బీకి ఫైవ్ రావాలి ఏ త్రీ బి ఫైవ్ సో ఆన్సర్ బి మీరు ఒకసారి దీన్ని జూమ్ పాస్ చేసుకుని ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ నాటి రాజ్యాంగ నిర్మాణ సభ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నిక కాలేదు దానికి కారణం కింద ఇచ్చాడండి రీజన్ క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ద్వారానే ఈ పథకానికి లోబడి రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది అన్నాడు సో మనం ఇందాకట్లాగా ఏబి రెండు ఏఆర్ రెండు రా కరెక్టు ఆర్ అనేది ఏకి సరైన వివరణ నెక్స్ట్ బి ఏందంటే రెండు కరెక్ట్ బట్ వివరణ కరెక్ట్గా లేదు సి ఏంటంటే ఏ సరైంది ఆర్ తప్పు డి ఏందంటే ఏ తప్పు ఆర్ సరైంది సో మనకి ఈ రీజన్కి తగ్గట్టుగా పైన చెప్పింది కరెక్టా అని అనిపిస్తే ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుందండి ఇది నిజంగానే కరెక్ట్ ఎందుకంటే క్యాబినెట్ మిషన్ ఎప్పుడైతే ఏ దిశానిర్దేశం చేసిందో దాని ప్రకారంగానే రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటైంది కాబట్టి ఆన్సర్ ఏ అనమాట దీనికి సో టెస్ట్ అనేది ఎండ్ అయిందండి కామెంట్ యువర్ స్కోర్స్ మీరు ఎప్పుడైతే కామెంట్ చేస్తారో ఎక్కడున్నాము మనం ఎంత మెరుగుపరుచుకోవాలి ఏంది మన పరిస్థితి ఎంత వరకు రీచ్ అవుతున్నాము డే బై డే మన ఎలా ఉంది మన స్టేటస్ అనేది మనం తెలుసుకోగలము కాబట్టి మీరందరూ కూడా కామెంట్లో మీ యొక్క మార్క్స్ని తెలపండి దాని తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాము ఈ మంత్ ఒక మంత్ అంతా మనం ఈ ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యాలి కావచ్చు మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాలి కావచ్చు ఏ మన అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి ఛానల్ కానీ మీరు ఫాలో అయితే వన్ మంత్లో ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి పేపర్ టూలో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ మరియు పాలిటిక్స్ సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్ టెస్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా దాని తర్వాత ఇవన్నీ అయిపోయాక గ్రాండ్ టెస్టులు పది గ్రాండ్ టెస్టులు మీ అందరికీ కూడా మేము అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మేము త్వరలోనే ఈ పీడిఎఫ్లన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంచుతామండి వన్స్ చాప్టర్ అయిపోయాక కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని ఆ దానికి సంబంధించిన విత్ కీతో సహా మనం అక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఒక రండి అక్కడ మీకు మాకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది మీకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు ఏమైనా కావచ్చు మీరు అక్కడ అడగచ్చు మేము దాన్ని అడ్రస్ చేస్తాము కాబట్టి రాబోయేటువంటి నెక్స్ట్ టెక్స్ట్కి సంబంధించిన సిలబస్ మేము ఇప్పుడే చెప్పదలుచుకున్నాము ఎందుకంటే మీరందరూ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అండ్ రాజ్యాంగ ప్రవేశిక సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియాంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో రివిజన్ లాగా పనికొస్తుందని చెప్పి మూడో అంశంగా టెస్ట్ వన్ అండ్ టెస్ట్ టూ సిలబస్లని మనం ఇక్కడ రూపొందిస్తున్నాము ఈ మూడింటిని కలిపి రాబోయేటువంటి టెస్ట్ త్రీలో మీకు మేము టెస్ట్ని కండక్ట్ చేస్తాము మీరందరూ కూడా టెస్ట్ని అటెండ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ అండి అమ్యూజింగ్ స్టాఫ్ మిషన్ఐపీపిఎఫ్సి ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలపాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ జై హింద్